ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహి తన్నో స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతురి ఓం సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు అక్షయతృతీయ పండగ శుభాకాంక్షలు ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ మే నెల ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ప్రధానంగా ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి వృషభ రాశిలో రాహు సంచార స్థితి మిథున రాశిలో కుజ సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనైర స్వామివారు స్వక్షేత్రకారకుడు కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం రోహిణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బృహశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది అలాగే చాలామందికి డేటా ఆఫ్ ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరాల సరే పరిశీలన చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ విధంగా మే నెల ఒకటో తారీఖు నుంచి పదహారవ త పదహైదవ తారీఖు వరకు గృహంలో ఆఫీసులలో చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో అనూహ్య రకమైన మార్పులు రావడం అలాగనే మీ పైన అనేకమంది విమర్శలను చేయడం జరుగుతూ ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో మీరు మీ పైన వచ్చేట వచ్చేట పుకార్లను నమ్మకుండా ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉండబడిన ఆలోచనలు మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో మీరు శత్రువుల అద్భుతమైన విజయాలు సాధించడం ప్రశాంతంగా ఉండడం వలన పై అధికారులతో సహ ఉద్యోగులతో కింది స్థాయి ఉద్యోగులతో ఆనందంగా జీవితం గడిపే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి కాకపోతే మీరు ఈ మాసంలో ఎవరికి పడితే వారికి హామీలు ఇవ్వొద్దు అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం చెప్తుంది కృతిక నక్షత్రం పుట్టినటువంటి జాతకులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్స్ రాయాలి అనే వారికి ఇది మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి కుల సంఘ నాయకులుగాను సంపూర్ణంగా సమాజంలో ఉండబడినటువంటి ప్రభుత్వానికి పాలకుల మధ్యలో ఉండబడినటువంటి రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేటువంటి వారు కానీ అలాగనే చాలా రోజులు పెండింగ్ ఉండబడిన పనులను పరిష్కరించడంలో కృతికా నక్షత్ర జాతకులు విజయం సాధించబోతున్నారు అలాగే రోహిణీ నక్షత్రం పుట్టిన జాతకులు జల సంబంధమైన వ్యాపారాలు అంటే హోటల్సు మినరల్ వాటర్సు డ్రింక్స్ బంగారు ఆభరణాలు వస్త్ర ఆభరణాలు సంపూర్ణంగా లోహానికి సంబంధించినటువంటి ముత్యాలు పగడాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కాస్మెటిక్ ప్రపంచము అంటే కేశ సౌందర్యానికి సంబంధించిన వ్యాపార కార్యక్రమాలు చేసే వారందరికీ అధిక ధనాదాయం రాబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నక్షత్ర చేరుకుంటున్న జాతకులు న్యావి ఎయిర్ ఫోర్స్ బార్డర్ రక్షణ శాఖ న్యాయశాఖ పోలీస్ శాఖ సెక్యూరిటీ గార్డ్స్ అలాగే అడ్వకేట్సు జడ్జెస్ ఎంఆర్ఓ ఆఫీసులో లాంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతారహితంతో కూడుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణతో మెలగాలి అనేటువంటి వీరి యొక్క తత్వానికి గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతి రావడం అలాంటి ఉద్యోగం చెయ్యాలి అనేటువంటి వారికి విద్యాభ్యాస కాల సమయంలో తగు శిక్షణ పొందడంలో అద్భుతమైన విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి రాష్ట్రంలోనే రాహు ఉండడం వలన మీరు కష్టపడి పని చేయడంలో సిద్ధాస్తులు కానీ కష్టపడకుండా మీ పైన అధికారం చలాయించాలి అనేటి వారి చేత మీరు బాధలు పడే ఉన్నాయి కనుక ఎతడి వ్యక్తులను ప్రవర్తన బట్టి మీ యొక్క ఆలోచన విధి విధానం మార్చుకున్నట్లయితే శత్రువుల నుంచి కొద్దిపాటి తగ్గించుకునే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పి గమనించగలగాలి అలాగే ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం వలన ధనం పుచ్చుకోవడం మంచిది కాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే సంపూర్ణంగా వివాహ ప్రయత్నాలు కలిసి రావడం ప్రేమికుల మధ్య సయోధ్య పెరిగే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి సప్తమ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు కారకుడు సంచారం చేయడం వల్ల మీరు ఏదైతే స్వయం నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో అద్భుతమైన ఫలితాలు పొందబోతుందని చెప్పి గమనించగలగి లేకపోతే జతటి వ్యక్తులకు ఇష్టమైన పనులు ఎప్పుడైతే మీరు చేయడం మొదలు పెడతారో మీ విజయము కాకపోగా అపజయానికి మీరు కేరఫ్ అటలు కాబోతున్నారని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో శరచర వారు స్వక్షత్ర కారకుడు అవ్వడం వల్ల వివాహమైన దంపతులు భార్య పైన భర్త భర్త పైన భార్య ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలిగినట్లయితే మంచి సుఖవంతమైన జీవనాన్ని పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం లేదు లేకపోతే ఒకరి పైన ఒకరి విమర్శలు గుప్పించుకోవడం వల్ల పోలీస్ స్టేషన్లన్నీ కోర్టు మెట్లు ఎక్కడం వల్ల అనారోగ్యంగా పరిస్థితులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఎన్ని తెలిసినూ పై అధికారుల దగ్గర వినయంగా ఉండగలిగినట్లయితే పై అధికారులు ఏదైతే చెప్తున్నారో అది విన్నట్లయితే మీకు స్థానచలన మార్పులు ఉండకపోవచ్చు లేకపోతే అయితే స్థాన చలనం అవ్వడం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటున్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే వ్యయంలో ఆత్మకారకుడు సూర్యనారాయణుడు సంచారం చేయడం వలన ఆరోగ్యమైన దృష్టి సాధించాలి లేకపోతే ఔషధ సేవనం కోసం కొద్దిపాటి ధనం ఖర్చు పెట్టే ఉన్నాయని చెప్పి గమనించగలగాలి అక్కడే బుద్ధుడు ఉండడం వలన ప్రభుత్వం నుంచి మీకు నోటీసులు పొందడం కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే కార్య కాలంలో కొద్దిపాటి ధనం ఖర్చు అయ్యే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కాకపోతే లంచాలిచ్చి ఉద్యోగాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది అక్కడే శుక్రుడు ఉండడం వలన వృషభ రాశాధిపతి శుక్రుడు కూడా వ్యయంలో ఉంటూ తిరిగి ఐదవ తారీఖున మళ్ళీ రాశిలోకి రాబోతున్నాడు కనుక నిత్యము నీటుగా ఉండాలి నాణ్యతతో కూడుకున్న ఆహార భోజనం చేయాలి ఎద్దటి వ్యక్తులను ప్రైభతత్వంతో పలకరించాలి అనేటువంటిది మిమ్మల్ని శ్రీరామ రక్షగా కాపాడే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే ఈ నెల రెండవ తారీఖున రాశిలోకి బుధుడు రావడం వలన మీ యొక్క ఆలోచనలు క్రియాశీలకంగా ఉండడం ఫేస్బుక్ వాట్సపు యూట్యూబ్లో వచ్చేటువంటి ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకుంటూ మంచి సలహాలు ఇవ్వడం వలన మీకు అనంతమైన ధన ప్రాప్తి కాబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఐదో తారీఖు రాశిలోకి శుక్రుడు రాష్ట్రాధిపతి రావడం వలన విలువైనటువంటి బంగారు ఆభరణాలు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా ఉండబోతుంది అలాగనే వృషభ రాశి వారికి ఈ నెలలో వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాలలో ఇంకనూ అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక సూర్యో ఒకరోజు సూర్యోదయం పూర్వమే లేచి మంగళస్థానం ఆశంభ చేసి ఒక రాగి పాత్రలో చారడంత మట్టిని చారడంత నవధాన్యాలను అర ఆవుపాలను అర గ్లాసులో నీళ్లను వేసి పూజా మందిరంలో పెట్టి సంకల్పం చెప్పుకొని స్వామి నాకు ఫలానా కోరిక నెరవేరాలి అని చెప్పి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూనెతో దీపం వెలిగించి నమస్కరించుకోవాలి అలాగనే మరి తిరిగి సాయం సంధ్యాకాల సమయంలో మళ్ళీ దీపాన్ని వెలిగింపచేసి కొద్దిపాటి పాలు కొద్దిపాటి నీళ్లను వేసి నీళ్లు ప్రవహిస్తూ ఉండబడిన ప్రాంతంలో కానీ మీ ఇంటి బయట కానీ లేకపోతే శివాలయం ప్రాంతంలో కానీ వీటిని ఆ పాత్రలో ఉండబడిన ధాన్యాన్ని బోర్లించి రావాలి అవి అవి ఎప్పుడైతే మొలకెత్తుతాయో మీకు ఉండబడినటువంటి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆటంక ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగనే మీకు వ్యక్తిగత జాతకంలో ఏదైనా సలహాలు సూచనలు కావాలి అన్నట్లయితే ఈ కింది నిమ్మలు సంప్రదించినట్లయితే ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొందే అవకాశాలు వృషభ రాశి వారికి సర్వత్రా శుభం జయం లాభం కలగ కోరుకుందాం ఆశీర్వదిద్దాం ం శతమానంభవతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సకలదేవత నవగ్రహదేవత కుబేరదేవత అనుగ్రహరాజయోగరాజసన్మానప్రసాద సిద్ధిరస్సు తదస్తు